ఆచార్య చిత్రంలో కాస్త క్లాస్ గా కనిపించిన చిరంజీవి నెక్స్ట్ మూవీస్ లో తనలోని మాస్ క్యారెక్టర్ ను పూర్తిగా బయట పెట్టాలనుకుంటున్నారు చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి ముందుగా శంకర్ పై ఫోకస్ పెట్టారు ఆల్రెడీ ఓ షెడ్యూల్ కంప్లీట్ అయింది కొత్త షెడ్యూల్ ను జూన్ ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు దర్శకుడు మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు ఆచార్య రిజల్ట్ తర్వాత చిరు ఆచితూచి అడుగులేస్తున్నారని బోలాశంకర్ మూవీని పూర్తిగా పక్కన పెట్టాలనుకున్నారనే వార్తలు హల్చల్ చేశాయి ఇప్పటి వరకు వచ్చిన అవుట్పుట్ చూసిన చిరు సాటిస్ఫై అవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం కూడా జరిగింది దీంతో రంగంలోకి దిగిన టీం ఇదంతా ఫేక్ న్యూస్ అని కొట్టిపారేస్తూ ఈ అప్డేట్ ఇచ్చింది ఇందులో చిరంజీవి అల్ట్రామాస్ లుక్ లో కనిపించనున్నారు తమన్నా హీరోయిన్ కీర్తి సురేష్ చిరుకి చల్లలిగా చెల్లెలిగా నటిస్తుంది రఘుబాబు రావ్ రమేష్ మురళి శర్మ వెన్నెల కిషోర్ తులసి ప్రగతి శ్రీముఖి ఉత్తేజ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామబ్రహ్మం రామబ్రహ్మంసుకర నిర్మిస్తున్నారు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు దీంతో పాటు మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ తో పాటు బాబీ డైరెక్షన్లో మూవీ చేస్తున్నారు చిరంజీవి వెంకీ కుడుముల డైరెక్షన్లోనూ యాక్ట్ చేయబోతున్నారు చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్ప అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం